ప్రస్తుతం యావత్ ప్రపంచం ఫోకస్ అంతా ఇజ్రాయిల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం మీదే ఉంది. గత శనివారం నాడు పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు చడీచప్పుడు కాకుండా ఇజ్రాయిల్పై పడి ఊచకోత కోయడం యావత్ ప్రపంచాన్ని షాకు గురిచేసింది. హమాస్ చర్యను ప్రపంచంలోని మెజారిటీ దేశాలు ఖండించాయి. ఇండియాతో పాటు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఇటలీ ఇజ్రాయిల్కు మద్దతు ప్రకటించాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీని కవరేజ్ విషయంలో పెద్ద రాద్దాతో జరుగుతుంది. ఇంతకు హమాస్ మిలిటెంట్సా లేదా టెర్రరిస్టులా అనే అంశంపై బ్రిటన్కు చెందిన బీబీసీ కెనడాకు చెందిన కెనడియన్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్స్పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదేంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం యావత్ ప్రపంచ దృష్టంతా ఇజ్రాయెల్ హమాస్ల మధ్య జరుగుతున్న యుద్ధంపైనే. గత శనివారం నాడు హమాస్ టెర్రరిస్టులు చడీచప్పుడు కాకుండా ఇజ్రాయెల్పై దాడికి తెగబడి చిన్నపిల్లలు, మహిళలు, ముసలివారిని చూడకుండా అందరినీ ఊచకోత కోశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో చూసిన వారు చాలామంది నిర్ఘంతపోయారు. మహిళలు, చిన్నపిల్లల గొంతు కోసే వీరిని టెర్రరిస్టులు కాక మరేమంటారని చర్చ మొదలైంది. ఇదే విషయంపై పాశ్చాత్య దేశాల మీడియా వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంపై ఇటు బీబీసీ, అటు కెనడియన్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ కవరేజ్పై ఇటు ప్రభుత్వం, అటు ప్రజలు మండిపడుతున్నారు. ఇదేం కవరేజ్ర బాబు అనే స్థాయికొచ్చింది వారి రిపోర్టింగ్. బీబీసీ కవరేజ్ బ్యాలెన్స్డ్గా లేదని బ్రిటన్ ప్రభుత్వానికి చెందిన మంత్రులు, బ్యూరోక్రాట్ల నుంచి సామాన్య ప్రజల వరకు పెదవి విరుస్తున్నారు. అలాగే కెనడాకు చెందిన సీబీసీ కూడా బీబీసీ బాటలోనే పయనించిందని అక్కడి కాలమిస్టులు మండిపడుతున్నారు. ఈ రెండు టెలివిజన్ ఛానెల్స్ హమాస్ చేసిన దుశ్చర్యను టెర్రరిజంగా సంబోధించడానికి నిరాకరిస్తున్నాయి. పబ్లిక్ బ్రాడ్కాస్టర్ అయిన బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీ, అలాగే కెనడియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ సీబీసీలు ప్రస్తుతం ఈ రెండు ఛానల్స్ వివాదంలో కూరుకుపోయాయి. ఈ రెండు ఆర్గనైజేషన్లు హమాస్ను టెర్రరిస్టు ఆర్గనైజేషన్గా గుర్తించడానికి నిరాకరించాయి. అయితే అక్కడ ఆశ్చర్యం కలిగించే అంశమేమిటంటే ఇదే బ్రిటన్ ప్రధాని, కెనడా ప్రధానమంత్రి, అమెరికా, సౌదీ అరేబియా, యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియాతో పాటు పలు దేశాలు పాలస్తీనాకు చెందిన ఇస్లామిస్టు గ్రూప్ను టెర్రరిస్టు ఆర్గనైజేషన్గా సంబోధిస్తున్నాయి. ఈ నెల 7వ తేదీన ఇజ్రాయెల్ పౌరులపై దాడిని సభ్య సమాజం ఎవ్వరూ అంగీకరించరు. రెడీ?